ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వాతావరణం చాలా ఉత్కంఠభరితంగా ఉద్రిక్తంగా మారుతా ఉంది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్నటి నుంచి ఒక కొత్త డ్రామాకు తెరదీశారు. హైదరాబాద్లో పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని, హైదరాబాద్లో మా రక్షణ మేము చూసుకుంటామని చెప్తూ పోలీసుల్ని మోహరించడం జరిగింది. ప్రధానంగా ఓటుకు నోటు వ్యవహారంలో టీడీపీ పార్టీ రోజు పీకల్ లోతు కూరుకుపోయింది. ఈరోజు ఏసీబీ విచారణ జరుగుతూ ఉంది. నగ్నంగా వీడియోల్లో అదేవిధంగా ఆడియో రూపంలో రేవంత్ రెడ్డి గారు దొరికిపోవడం, ఆయన్ని అరెస్ట్ చేయడం, ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి సంభాషణలు, చంద్రబాబు గారి ఫోను ఆడియో రికార్డింగ్ ఇవన్నీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పీకల్ లోతు కూరుకుపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ ఆడియో వీడియో టేపులను ప్రజలందరూ కూడా, ఈ రాష్ట్ర ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా స్పష్టంగా చూడటం జరిగింది. అడ్డంగా దొరికిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు దాని నుండి తప్పించుకోవడానికి ఈరోజు కుట్రలు చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆడియో టేపులో ఉన్నటువంటి వాయిసు నాది కాదు అని చెప్పలేకపోతూ ఉన్నారు. ఈరోజు రేపో ఫోరెన్సిక్ ల్యాబు రిపోర్ట్స్ కూడా రాబోతూ ఉన్నాయి. అందుకనే చంద్రబాబు నాయుడు గారు వాయిస్ నాది కాదు అని చెప్పలేకపోతూ ఉన్నారు. ఈరోజు కూడా ఈరోజు దీనికి సంబంధించి కుందాగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఈ రాష్ట్రంలోనే ఎవరికీ లేనంత ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది, ప్రధాన ప్రతిపక్షంగా పనిచేసినటువంటి నాయకుడిగా పనిచేసిన అనుభవం ఉంది, వివిధ మంత్రి స్థానాల్లో పనిచేసిన అనుభవం ఉందని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా దారుణంగా ఉంది. ఈరోజు రెండు రాష్ట్ర ప్రజల మధ్య ఉద్రిక్తతను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఈరోజు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రజల మధ్య, తెలుగు ప్రజల మధ్య ఉద్రేకాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు, విభేదాలను పెంచేటువంటి ప్రయత్నాలు చేయడం అనేటువంటిది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా మేము ఒక్కటే అడగదలుచుకున్నాం, ఇది స్పష్టంగా అవినీతికి సంబంధించినటువంటి అంశం. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓట్లను కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశం, వీడియో ఆడియోల్లో స్పష్టంగా దొరికిపోయినటువంటి ఆధారాలు ఉన్నాయి. మరి దీంట్లో రాష్ట్ర ప్రజల సంబంధించి కానీ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశం ఎక్కడుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏదైనా ఉంటే ఈ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని, ఈ రాష్ట్ర ప్రజల గౌరవాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లంచం ఇవ్వజూపి నష్టపరిచిన అంశమే ఇందులో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏకపక్షంగా తొలగించిన అంశం ఇక్కడ లేదు.
లేకపోతే నదీ జలాలకు సంబంధించినటువంటి అంశం లేదు, లేకపోతే స్పెషల్ స్టేటస్ సంబంధించినటువంటి అంశం పైన జరుగుతున్నటువంటి సమస్య కాదు ఇది. ఇది కేవలం అవినీతికి సంబంధించినటువంటి సమస్య ఇది. ఈ విషయంలో ఈరోజు రెండు రాష్ట్ర ప్రజలు, రెండు రాష్ట్రాలు నాకు రెండు కళ్ళని చెప్పుకుంటూ వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వాళ్ళ పార్టీ ఈరోజు ఈ విధంగా వ్యవహరించడం అనేటువంటిది చాలా అన్యాయమైనటువంటి విషయం, క్షమించరానటువంటి విషయం. ఈరోజు తాము తవ్వుకున్న గోతిలో తాము పడి ఈరోజు ఇతరులు నిందిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రశేఖరరావు గారు జగన్ గారు కుట్ర చేశారని చెప్పి ఈరోజు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. జగన్ గారి పైన గోబెల్స్ ప్రచారానికి పాల్పడుతూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు. ఈ రాష్ట్ర ప్రజలు సంకల్ప దినం రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ సమస్యను అడ్డుపెట్టుకొని రెండు రాష్ట్రాల సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రజలు సంయమనమే పాటించారు. ఈరోజు వరకు కూడా ఎక్కడ తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ మధ్య ఎక్కడ కూడా ఒక చిన్న సంఘటన కూడా జరగలేదంటే ఈరోజు తెలుగు ప్రజలు ఎంతో చైతన్యయుతంగా ఉన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు చేసేటువంటి కుట్రలకు బలి కావడానికి సిద్ధంగా లేరు. విభజన గాయాలు ఇంకా మానకముందే ఈరోజు ఆ గాయాలను మరింత లేపేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు దీంట్లో జగన్ గారికి ఏం సంబంధం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. జగన్ గారు ఏమైనా రేవంత్ రెడ్డి గారికి 50 లక్షల రూపాయలు ఇచ్చి పంపి మీరు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పమని ఏమైనా చెప్పాడా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ ఇచ్చి మాట్లాడి కేసులో ఇరికిచ్చింది ఏమైనా జగన్ గారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. జగన్ గారికి ఏం సంబంధం? మీరు ఏం కోరుకుంటున్నారంటే ఈరోజు మీరు స్పష్టంగా ఆడియో వీడియోల్లో దొరికినప్పటికీ కూడా మాకేమీ కనపడలేదు, మాకేమి వినపడలేదని చెప్పి జగన్ గారు చెప్పాలని కోరుకుంటున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. స్పష్టంగా 50 లక్షల నోట్ల కట్టలు ఇచ్చినటువంటి విషయాన్ని ప్రపంచమంతా చూసింది. అదే విషయాన్ని మేము మాట్లాడుతూ ఉన్నాం. అదేవిధంగా చంద్రబాబు గారు స్టీఫెన్సన్తో ఫోన్లో మాట్లాడినటువంటి విషయాన్ని అందరం విన్నాం, చూసాం. అదే విషయాన్ని మేము మాట్లాడుతూ ఉన్నాం. దీంట్లో కుట్ర ఎక్కడుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రెచ్చగొట్టే చర్యలు పూనుకోకుండా ఒక రాజనీతిజ్ఞుడిగా, ఒక అనుభవం ఉన్నటువంటి వాడిగా, హుందాగా వ్యవహరించే ధైర్యాన్ని ప్రదర్శించమని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. నోటీసులు తీసుకోం, రాజీనామా చెయ్యం అని చెప్పి చెప్తా ఉన్నారు. నోటీసులు ఏముందో నోటీసులో చూడకుండా నోటీసులే తీసుకోవడం అనేటువంటిది ఒక ముఖ్యమంత్రిగా మీకు ఇది తగిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నోటీసులో వాంగ్మూలం ఇవ్వమని రేపు కోరవచ్చు, నోటీసు ఇస్తారో లేదో ఇంకా తెలిసేటువంటి పరిస్థితి లేదు. నోటీసు సమాధానం మీరు చెప్పలేమనుకుంటే ఈరోజు సుప్రీంకోర్టు అడ్వకేట్స్, ఇంకా పెద్ద పెద్ద అడ్వకేట్స్ ఉన్నారు, వాళ్లతో సలహా తీసుకొని నోటీసుకు సమాధానం ఇవ్వండి. రేపు ఫోరెన్సిక్ రిపోర్టు ఏమొస్తుందో వెయిట్ చేయండి. అవసరమైతే మీరు రాజీనామా చేయడం ఇష్టం లేదు, నేను నైతిక విలువలు పాటించను, గత ముఖ్యమంత్రుల అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు పాటించినటువంటి సాంప్రదాయాలు నేను పాటించననుకుంటే మీకు కోర్టులు పోవడానికి అవకాశం ఉంది. ఒక ముఖ్యమంత్రిగా చట్టపరంగా రాజ్యాంగానికి లోబడి కోర్టులను గౌరవించి వ్యవహరించడానికి బదులు ఈ విధంగా ఉద్రిక్తతలు సృష్టించడం అనేటువంటిది సరైంది కాదు. ఇది కేసీఆర్ గారికే బలాన్ని ఇస్తూ ఉంది. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం నదీ జలాల విషయంలో, ప్రాజెక్టుల విషయంలో అన్యాయంగా వ్యవహరిస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా ఈరోజు పోరాటం చేయండి, అందరం కూడా మద్దతునిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ఈరోజు కేసీఆర్ గారు ఈరోజు విద్యుత్ ఉద్యోగులను ఏకపక్షంగా ఈరోజు రిలీవ్ చేసినటువంటి అన్యాయమైనటువంటి విషయానికి వ్యతిరేకంగా ఈరోజు నోరు తెరవండి అని చెప్పి, ఆ విషయాల్లో అందరూ మద్దతు తీసుకోండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా.
ఈ సందర్భంగా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఈరోజు చట్టాన్ని గౌరవించి ఈరోజు రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించేటువంటి ప్రయత్నాలు కాకుండా హుందాగా ఈరోజు వ్యవహరించాలా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కేసీఆర్ పై నమ్మకం లేకపోతే ఈరోజు కేంద్రంలో వాళ్ల ప్రభుత్వమే ఉంది, సిబిఐ విచారణను కోరవచ్చు. ఈరోజు సెక్షన్ 8 గురించి ఉన్నట్టుండి అమాంతంగా ఈరోజు గుర్తొచ్చింది, దాన్ని వివాదం చేస్తా ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం హోం కార్యదర్శిని స్వయంగా పంపుతామని చెప్పి చెప్పారు. సెక్షన్ 8కి సంబంధించినటువంటిది మేము విచారిస్తామని చెప్తున్నారు. ఒక్కసారిగా ఈరోజు 170 మంది రాజకీయ నాయకులు ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళని ఫోన్ ట్యాపింగ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. ఇన్ని రోజులు నిద్రపోయారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఈరోజే మీరు 50 లక్షల ఇచ్చేటువంటి విషయాన్ని, దాన్ని తెలంగాణ పోలీసులు నిఘా పెట్టినటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అధికారులు సరైన సమయంలో మాకు చెప్పలేకపోయినారని చెప్పి ఇంటెలిజెన్స్ వాళ్ళపై చర్యలు తీసుకుంటామంటున్నారు. వాళ్ళని నిందిస్తూ ఉన్నారు. మరి ఇన్ని రోజులు ఇంతమంది ఫోన్లు ట్యాప్ అవుతూ ఉంటే వాళ్ళని ఎందుకు నిందించలేదు, వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్రంలో మీరు మద్దతు ఇస్తున్నటువంటి ప్రభుత్వమే ఉంది, కేంద్రంలో మీరు మంత్రులుగా కొనసాగుతూ ఉన్నారు, రాష్ట్రంలో కూడా బీజేపీ వాళ్ళు మంత్రులుగా కొనసాగుతున్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఒక నిర్దిష్టమైనటువంటి ఫోన్ ట్యాప్కి సంబంధించినటువంటి అంశాలని కంప్లైంట్ చేయండి, విచారణ కోరండి, తెలంగాణ ప్రభుత్వం పైన చర్యలు తీసుకునేటట్టు చేయండి. అంతే తప్ప ఒక 70 కేసులు పెట్టించి, ఒక 70 స్టేషన్లలో కేసులు పెట్టించి దానిపైన సిట్ ఏర్పాటు చేస్తాం, ఇవన్నీ కూడా బ్లాక్మెయిలింగ్ చేసేటువంటి పద్ధతుల్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవాన్ని పెంచేటువంటి పద్ధతుల్లో లేవు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఆరోపణలు అర్థవంతంగా ఉన్నాయనేటువంటి ఇది కల్పించడం లేదు. ఇదేదో పిల్ల చేష్టల్లాగానో లేకపోతే ఈ కేసుని డైవర్ట్ చేయడానికో ఈ కేసు నుంచి బయటపడడానికి మరో ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసినట్టుగా ఉంది తప్ప, నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే ఆ విషయంలో నిర్దిష్టమైనటువంటి ఆరోపణలతో కంప్లైంట్ చేయండి, చర్య తీసుకునేలాగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేయండి. ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారు కూడా మరి దానిపైన కూడా విచారణ మేము చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అందుకనే ఈరోజు కేంద్రం ఉంది, లేకపోతే కోర్ట్స్ ఉన్నాయి, ఈరోజు చట్టాలు ఉన్నాయి. వీటన్నింటినీ గౌరవించకుండా ఈరోజు కేసుని తప్పుదారి పట్టించడానికి ప్రజల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టి రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా చిత్రీకరించి ఈ కేసు నుంచి బయటపడే ప్రయత్నం రాష్ట్ర ప్రజల మధ్య యుద్ధ వాతావరణాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతంగా సంయమనంగా ఉన్నారు. ఇదే పద్ధతుల్లో భవిష్యత్తులో కూడా సంయమనంగా అందరూ ఉండాలని చెప్పి ఈ ముఖ్యమంత్రులు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలకి వాళ్ళ వైఫల్యాల నుంచి బయటపడడానికి చేస్తున్నటువంటి ఎత్తుగడల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది అవినీతికి సంబంధించినటువంటి కేసు, ఇది ఏసీబీకి స్పష్టమైనటువంటి అధికారం ఉంది, ఏసీబీకి విచారించే అధికారం అంతా కూడా ఉంది. ఈరోజు ఎవరు విచారిస్తున్నారు, ఎక్కడ కేసులు పెడుతున్నారు అనేది కాదు, ఈరోజు వింత వాదం చేస్తూ ఉంది. తాను తప్పు చేశానా లేదా తన వాయిసా కాదా, డబ్బులు ఇచ్చింది వాస్తవమా కాదా అనేటువంటివి చెప్పకుండా ఈరోజు ఎక్కడో ఉరవకొండ వ్యక్తి అనంతపురంలో నేరం చేస్తే అనంతపూర్ పోలీసులు అరెస్ట్ చేయడానికి వీళ్ళ ఉరవకొండ పరిధిలోకి వస్తుందని చెప్తే ఎంత అధ్వానంగా ఉంటుందో, ఆ పద్ధతుల్లో ఈరోజు ప్రభుత్వం వాదనలు చేస్తూ ఉంది. ఈరోజు ఎక్కడ చేసినా కూడా ఈరోజు జయలలిత కేసు కర్ణాటక అప్పీలుకు పోయింది. జయలలిత పైన కర్ణాటక కేసు పెట్టడానికి కానీ అప్పీలుకు పోవడానికి కానీ అధికారం లేదంటే ఎంత అధ్వానంగా ఉంటుందో. ఈ ప్రభుత్వ వాదన కూడా అదేవిధంగా ఉంది. ప్రభుత్వం ధైర్యంగా దీన్ని ఎదుర్కోవాలా, తను తప్పు చేయకపోతే ఈరోజు కోర్టుల ద్వారా ఈరోజు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ రాబోతున్నాయి, వాటన్నిటి ద్వారా తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవాలా. నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవడానికి అవసరమైతే హుందాగా నైతిక విలువలకు కట్టుబడి చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలా. చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేసినంత మాత్రాన
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నుంచి పడిపోదు. తెలుగుదేశం పార్టీలో చాలా మంది ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీ దానికి మొత్తం తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు ఎన్టీ రామారావు గారి కుమారుడు కూడా ఈరోజు శాసనసభ్యుడిగా ఉన్నారు. ఎంతోమంది అనుభవమైనటువంటి నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. వాళ్ళకు ఒక 5-6 నెలల నిర్దోషిత్వం బయటపడే వరకైనా అప్పచెప్పినంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారికి పోయేటువంటిది ఏమీ లేదు. ఈ రాష్ట్ర గౌరవాన్ని, నైతిక విలువల్ని, ఈ రాష్ట్రంలో ఈ రాజకీయాల్లో వస్తున్నటువంటి సాంప్రదాయాల్ని పాటించమని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా నైతిక విలువలు కట్టుబడినటువంటి వ్యక్తి కాదు. అనేక సందర్భాల్లో చంద్రబాబు పరిపాలనలో కూడా అవన్నీ కూడా చూసాం. ఇప్పుడు కూడా అదే మొండి వాదనలు, అడ్డదిడ్డమైనటువంటి వాదనలు తెస్తున్నారు తప్ప హుందాగా ధైర్యంగా నిప్పులాంటి మనిషి అని చెప్పుకునేది నిజమైతే ఈరోజు రాజీనామా చేసి విచారణ ఎదుర్కోవచ్చు. విచారణ పూర్తయిన వెంటనే మరి ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగడానికి అవకాశం ఉంది. అయితే అట్లాంటి ఉన్నత ప్రమాణాలని పాటించడం చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా ఆయనకు అలవాట్లో లేనటువంటి విషయం. అందుకే ఆ విధంగా వ్యవహరిస్తాను.